హలో దయర్, మనము ఇంజనీరింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ పైన క్లాసెస్ చెప్పుకుంటున్నాము. లాస్ట్ వీడియో వరకు మనం ఏమేమి చదువుకున్నామో ఒకసారి కన్సాలిడేట్ చేద్దాం. మనకు ఒక ఛార్జ్ ఉంటుంది, ఆ ఛార్జ్ కారణంగా ఒక ఫ్లక్స్ వస్తుంది, ఆ ఫ్లక్స్కి ఒక డెన్సిటీ ఉంటుంది, దానికి ఆ డెన్సిటీ ఉంది కాబట్టి అది ఒక పాయింట్ దగ్గర ఒక ఇంటెన్సిటీతో వేరే ఏదైనా ఛార్జ్ దాని ఇన్ఫ్లుయెన్స్లోకి వస్తే దానిపైన దాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వెయిట్ చేస్తుంటుంది. ఒకవేళ ఏదైనా ఛార్జ్ వస్తే దాన్ని ఎఫ్ అన్న ఫోర్స్తో కదిలిస్తుంది. ఎఫ్ అన్న ఫోర్స్తో కదిలించటం వల్ల మనకు డిఎల్ అన్న డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, కాబట్టి మనం ఒక వర్క్ జరిగింది అని చెప్పని అంటాం. సో అక్కడికి ఒక ఛార్జ్ వచ్చినందుకు అది ఒక ఫోర్స్తో దాన్ని నెట్టి ఒక పని చేసింది. ఒకవేళ ఆ ప్లేస్కి ఏదైనా ఒక ఛార్జ్ రాకపోయినా కూడా వచ్చినప్పుడు ఆ పని చేయగలుగుతుంది, కాబట్టి దానికి ఒక పొటెన్షియల్ ఉంటుంది అని చెప్పని చెప్పుకున్నాం. అండ్ ఈ పొటెన్షియల్కి సంబంధించిన ఈక్వేషన్ని వి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై 4 పై ఎప్సిలాన్ నాట్ 1/r(a) మైనస్ 1/r(b) అని చెప్పని చెప్పుకున్నాం. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ పాయింట్ బి అని చెప్పి, అబ్సల్యూట్ పొటెన్షియల్ ఎట్ విఏ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ఏ అని చెప్పుకున్నాం. అబ్సల్యూట్ పొటెన్షియల్ ఎట్ బి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్బి అని చెప్పని చెప్పుకున్నాం. ఈ వీడియోలో ఏం చేద్దామంటే డైఎలక్ట్రిక్ అన్న ఒక కాన్సెప్ట్ని గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో డైఎలక్ట్రిక్ అంటే మనం గత క్లాసులు అన్నింటిలో కూడా ఐసోలేటెడ్ ఛార్జెస్ గురించి మాట్లాడినాం కదా. సో ఇప్పుడు ఈ ఛార్జెస్ అన్నిటిని కాన్స్టిట్యూట్ చేసేది బేసికల్గా సబ్ అటామిక్ పార్టికల్స్. సో ఈ యాటమ్స్ని ఒకవేళ మనము ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్లో పెడితే అది ఎట్లా బిహేవ్ చేస్తుంది అని చూస్తాము అనంటే, దాని బిహేవియర్ని మనం ఒక ఎలక్ట్రిక్ డైపోల్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే మనకు బేసికల్గా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లా ఉంది, ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది ఇట్లా కనిపిస్తుంది మనకు. సో ఫీల్డ్ లైన్స్ అన్నవి పాజిటివ్ ఛార్జ్ దగ్గర ఎమినేట్ అయితే, నెగిటివ్ ఛార్జ్ దగ్గర టర్మినేట్ అవుతాయి అని చెప్పి చెప్పుకుంటాం. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్లోకి కర్మగాలి ఒక యాటమ్ వచ్చిందనుకోండి. యాటమ్ లోపల పాజిటివ్లీ ఛార్జ్డ్ న్యూక్లియస్ ఉంటుంది, నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్? సో ఈ యాటమ్ అన్నది ఏంటి, ఇట్స్ అ క్లోజ్డ్ స్ట్రక్చర్, రైట్? అంటే న్యూక్లియస్ చుట్టూ కూడా ఎలక్ట్రాన్స్ అన్నవి తిరుగుతూ ఉంటాయి కదా. సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, అటామిక్ న్యూక్లియస్ అన్నది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఓరియంట్ అయ్యి దీని చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఈ పాజిటివ్ సైడ్ అక్యుములేట్ కావడానికి ట్రై చేస్తాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారంటే ఒక యాటమ్ లోపల ఎంత అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఉందో అంతే అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, బికాస్ దిస్ ఈజ్ అ స్టాండర్డ్ డెఫినేషన్ ఆఫ్ అ న్యూట్రల్ యాటమ్. సో మీరు ఇక్కడ చూసినప్పుడు ఏమైంది, ఇక్కడ ఎంత అయితే పాజిటివ్ ఛార్జ్ ఉందో అంతే అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఒక చిన్న డిస్టెన్స్ డితో డిస్ప్లేస్ అయి ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ సెటప్ని మనము ఎలక్ట్రిక్ డైపోల్ అని చెప్పని పిలుచుకుంటాం. సో ఎలక్ట్రిక్ డైపోల్కి సంబంధించిన బేసిక్ డెఫినేషన్ మనకి ఏం చెప్తుంది అని అంటే, ఎలక్ట్రిక్ డైపోల్ ఈస్ ఫార్మ్డ్ వెన్ 2 పాయింట్ ఛార్జెస్ ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ సైన్స్ ఆర్ సపరేటెడ్ బై అ స్మాల్ డిస్టెన్స్ అని చెప్పని ఎలక్ట్రిక్ డైపోల్కి సంబంధించిన డెఫినేషన్ని మనం చెప్పుకుంటాం. సో ఎలక్ట్రిక్ డైపోల్ని క్యారెక్టరైజ్ చేయడానికి డైపోల్ మొమెంట్ అన్న ఒక పదాన్ని యూజ్ చేస్తాం మనం. డైపోల్ మొమెంట్ అంటే మనము ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ అన్నాం కదా. సో కాబట్టి ఆ ఛార్జ్కి సంబంధించిన మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆ రెండు ఛార్జులు ఎంతైతే డిస్టెన్స్తో సపరేట్ అయి ఉన్నాయో ఆ డిస్టెన్స్ని దీన్ని మల్టిప్లై చేస్తే ఈ క్యూడీ అన్న పదాన్ని మనము డైపోల్ మొమెంట్ అని చెప్పని చదువుకుంటాం. సో డైపోల్ మొమెంట్కి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది తర్వాత ఆలోచిద్దాం. జస్ట్ ఈ డెఫినేషన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఛార్జ్, ఓకే, ఛార్జ్ ఆఫ్ ద డైపోల్, ఓకే, ఛార్జ్ ఆఫ్ ద డైపోల్ ఇంటూ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సపరేషన్, ఓకే, ద డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ బిట్వీన్ దోస్ టూ ఛార్జెస్ అని చెప్పని చెప్పుకుంటాం. అయితే మనం లాస్ట్ వీడియోస్లో చూస్తాం కదా, మనం లాస్ట్ వీడియోస్లో చూసినప్పుడు మోనోపోల్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం. అంటే పాజిటివ్ ఛార్జ్ గురించి, నెగిటివ్ ఛార్జ్ గురించి సపరేట్ సపరేట్గా మాట్లాడుకున్నాం. అంటే మనం యాక్చువల్గా మాట్లాడుకున్నది పాజిటివ్ ఛార్జ్ గురించి. ఆ డిస్కషన్ మొత్తాన్ని కూడా సైన్స్ రివర్స్ చేసి నెగిటివ్ ఛార్జ్ కూడా అప్లై చేయొచ్చు. సో మనం ఈ పాజిటివ్ ఛార్జ్, ఓకే, పాజిటివ్ ఐసోలేటెడ్ ఛార్జ్ గురించి లేదా పాజిటివ్ పాయింట్ ఛార్జ్ మోనోపోల్ గురించి మాట్లాడేటప్పుడు మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని డిరైవ్ చేసుకున్నాం కదా. దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫాలోస్ ఆ ఇన్వర్స్ స్క్వేర్ లా ఆఫ్ యాక్షన్ అని చెప్పని మాట్లాడుకున్నాం. అట్లాగే దీనికి సంబంధించిన పొటెన్షియల్ అన్నది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ అని చెప్పని మాట్లాడుకున్నాం. అయితే డైపోల్ గురించి మాట్లాడేటప్పుడు మనం డెరివేషన్స్ చేస్తాం కదా. ఆ డెరివేషన్స్లో మనం ఏం చూస్తామంటే, ఒక డైపోల్కి సంబంధించిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నది ఆర్ క్యూబ్తో ఇన్వర్స్లో వేరీ అయితే, దీనికి సంబంధించిన పొటెన్షియల్ అన్నది ఆర్ స్క్వేర్తో ఇన్వర్స్గా వేరీ అవుతుంది. సో దానికి సంబంధించిన డెరివేషన్స్ని మనం ఒక 2 నిమిషాల్లో చూద్దాం. సో ఇప్పుడు డైపోల్ అంటే ఏంటి అని బేసికల్గా అర్థమైపోయింది కదా. డైపోల్ అంటే ఏంటి అర్థమైంది కాబట్టి, ఒక డైపోల్ కారణంగా స్పేస్లో ఒక పాయింట్ దగ్గర
ఎంత పొటెన్షియల్ ఉంటుంది అండ్ ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది అన్న విషయాలు మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఈ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది అని అంటే మనం ఫోర్స్ గురించి మాట్లాడవచ్చు, వర్క్ డన్ గురించి మాట్లాడవచ్చు అండ్ ఎనర్జీ ఆఫ్ దిస్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడవచ్చు, ఇంకా దేని గురించి అయినా మాట్లాడేసుకోవచ్చు. సో కాబట్టి బేసికల్గా ఈ రెండింటిని డిరైవ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ రెండింటి గురించి డిరైవ్ చేయడం కంటే ముందు మనకు ఎప్పుడో చెప్పుకుంటూ ఉంటాం కదా, ఎలక్ట్రోస్టాటిక్స్ సారీ ఇంజనీరింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ గురించి మాట్లాడేటప్పుడు అడ్రస్సింగ్ చాలా ఇంపార్టెంట్ అని. సో ఈ డైపోల్ని నేను ఏం చేస్తున్నాను అని అంటే ఒక జెడ్ యాక్సిస్ పైన, ఓకే జెడ్ యాక్సిస్ పైన ఈ డైపోల్కి సంబంధించిన సెంటరు ఆరిజిన్ని టచ్ అయ్యేలాగా ప్లేస్ చేసుకొని స్పేస్లో ఒక పాయింట్ దగ్గర ఈ కాన్ఫిగరేషన్ ఎంతైతే పొటెన్షియల్ని కలిగి ఉంది లేదా ఎంత ఇంటెన్సిటీతో వెయిట్ చేస్తూ ఉంది అన్నది క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనం లాస్ట్ వీడియోలో పొటెన్షియల్కి సంబంధించిన డెరివేషన్ చూసినాం కదా, అబ్సల్యూట్ పొటెన్షియల్ విఏ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై 4πε0 RA అని చెప్పని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత ఉంటుంది? పొటెన్షియల్ డ్యూ టు పాజిటివ్ ఛార్జ్ అండ్ పొటెన్షియల్ డ్యూ టు నెగిటివ్ ఛార్జ్, అంటే ఏంటి, వి ప్లస్ ప్లస్ వి మైనస్ చేస్తే మనకు ఆ పాయింట్ దగ్గర ఎంతైతే పొటెన్షియల్ ఉందో ఆ పొటెన్షియల్కి సంబంధించిన వాల్యూ తెలుస్తుంది. సో దిస్ వి ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ వి, R1 అన్న డిస్టెన్స్తో సపరేట్ అయింది కదా, సో కాబట్టి వాల్యూ నాకు క్యూ బై 4πε0 R1 వస్తుంది, ప్లస్ వి మైనస్ కావాలి. వి మైనస్ కావాలి అని అంటే ఈ ఛార్జ్ కారణంగా ఈ ప్లేస్లో ఎంత పొటెన్షియల్ ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఛార్జ్ ఏముంది, మైనస్ క్యూ ఉంది, సో కాబట్టి నాకు మైనస్ క్యూ బై 4πε0 R2 లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి క్యూని 4πε0 కామన్గా తీసుకోవచ్చు కదా, అట్లా కామన్గా తీసుకున్నప్పుడు నాకు అది ఎట్లా కనిపిస్తుంది అని అంటే దిస్ వి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై 4πε0 ×1/R1 −1/R2 లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎవాల్యుయేట్ చేస్తే ఇది మనకి ఎట్లా కనిపిస్తుంది, క్యూ బై 4πε0 విల్ రిమైన్ ఇంటాక్ట్ అండ్ దిస్ విల్ బికమ్ R2 −R1/R1/R2 లాగా ఇది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈ ఫిగర్ని చూసి డిరైవ్ చేసుకున్నాము అని అంటే దీనికి సంబంధించిన సొల్యూషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ R2 −R1 ఫైండ్ అవుట్ చేయడానికి చూద్దాం. సో R2 −R1 ఫైండ్ అవుట్ చేయడం కంటే ముందు మనం ఒక అజంప్షన్ ఏం తీసుకోవాలి అని అంటే ప్లస్ క్యూ మైనస్ క్యూ డి అన్న డిస్టెన్స్తో ట్రావెల్ డిస్ప్లేస్ అయి ఉన్నాయి అని అనుకున్నాం కదా. మనం కన్సిడర్ చేస్తున్న ఈ పాయింట్ అన్నది ఆర్ డిస్టెన్స్లో ఉంది అనుకుంటే దిస్ ఆర్ మస్ట్ బి వెరీ 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 గ్రేటర్ దాన్ దిస్ డి, అంటే ఇది 1 మీటర్ అనుకుంటే, సపోజ్ లెట్ అస్ సే సపోజ్, ఓకే ఎగ్జాక్ట్గా 1 మీటర్ కాదు, ఒకవేళ ఇది 1 మీటర్ అనుకుంటే ఆర్ని మనము 1000 మీటర్స్ దగ్గర తీసుకోవాలి. అంటే వీటి మధ్యలో డిస్టెన్స్ 1 మీటర్ అని అంటే మనం 1 కిలోమీటర్ బయట ఈ పాయింట్ని అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. సో అట్లాంటి అజంప్షన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే దిస్ R1 R2 విల్ బీ నియర్లీ ఈక్వల్ టు ఈచ్ అదర్, ఓకే R1 విల్ బీ నియర్లీ ఈక్వల్ టు R విల్ బీ నియర్లీ ఈక్వల్ టు R2 అవుతుంది. కాకపోతే దీన్ని మనం R2 −R1 ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఈ కండిషన్ని తీసుకోకూడదు, R1 × R2 ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఎందుకు అని అంటే R2 −R1 ఎవాల్యుయేట్ చేసుకునేటప్పుడు మనం దీన్ని ఈ కండిషన్ కన్సిడర్ చేసినామంటే వాల్యూ 0కి డిజాల్వ్ అయిపోతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్ రైట్. మనము నియర్లీ ఈక్వల్ టు అన్నాం కానీ ఇది ఎగ్జాక్ట్గా ఈక్వల్గా కాదు కదా. సో కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఆ చిన్న డిఫరెన్స్ ఏంటి అన్నది మనకు తెలియాలి. నియర్లీ ఈక్వల్ టు అని మాట్లాడచ్చు కానీ ఆ చిన్న డిఫరెన్స్ ఏంటి అన్నది కూడా తెలియాలి మనకు. నియర్లీ ఈక్వల్ అంటున్నాం కానీ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అనట్లేదు. సో కాబట్టి ఆ చిన్న డిఫరెన్స్ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే R2 −R1 ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. మనకు R2 అన్నది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుంది అండ్ R1 అన్నది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో కాబట్టి నేను ఇక్కడ నుంచి ఏం చేస్తాను అంటే ఒక పర్పెండిక్యులర్ని డెవలప్ చేస్తాను. పర్పెండిక్యులర్ని డెవలప్ చేస్తే నాకు R2 −R1 ఏమవుతుంది, R2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, −R1 అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఎందుకంటే R1కి సంబంధించిన ప్రొజెక్షన్ దీనిపైన పడుతుంది కదా, దాన్ని మొత్తం R2 నుంచి తీసేస్తే నాకు R2 −R1 వస్తుంది. అండ్ దిస్ R2 −R1 విల్ బి ఈక్వల్ టు D cos θ. ఓకే డి కాస్ థీటా ఎందుకు, మనకి ఇక్కడ ఇది మనకు D రైట్, దిస్ ఈజ్ అవర్ డి అండ్ ఇక్కడ మనము థీటా అనే యాంగిల్ కన్సిడరేషన్ తీసుకుంటే ఈ జియోమెట్రిక్ క్రంచింగ్ చేసేసినాము అని అంటే మనకి వాల్యూ అన్నది ఈ కరస్పాండింగ్ ఈ లెంత్కి సంబంధించిన వాల్యూ అన్నది డి కాస్ థీటా లాగా వచ్చేస్తుంది. ఓకే సో ఇప్పుడు R2 −R1 ఈజ్ ఈక్వల్స్ టు డి కాస్ థీటా అని చెప్పి మనకు అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనము R1 × R2 ఫైండ్ అవుట్ చేద్దాం. సో R1 × R2 ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ అజంప్షన్ తీసుకోవచ్చు అన్నాం కదా, ఏ అజంప్షన్, R1 ఈజ్ నియర్లీ ఈక్వల్ టు R2 ఈజ్ నియర్లీ ఈక్వల్ టు R అని. సో అసంప్షన్ బేసిస్ పైన ఇది నాకు R² వచ్చేస్తుంది. సో ఇంతకుముందు చెప్పుకున్న డి కాస్ థీటా అని అండ్ ఇప్పుడు వచ్చిన R² ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం.
సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది నాకు ఇట్లా కనిపిస్తుంది వి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై 4 పై ఎప్సిలాన్ నాట్ డి కాస్ థీటా బై ఆర్ స్క్వేర్ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ డి కాస్ థీటా అని అంటున్నాం మనం. సి కాస్ థీటా అనేది మనకు డాట్ ప్రొడక్ట్ వస్తుందని తెలుసు కదా. సో కాబట్టి ఈ డి అన్నది ఎక్కడ ఉంది అండ్ ఈ థీటా దేనికి దేనికి మధ్యలో ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇంతకుముందు ఈ డిస్కషన్లో డి కాస్ థీటాకి సంబంధించిన డెరివేషన్ చెప్పేటప్పుడు ఈ థీటాకి సంబంధించిన ప్రొజెక్షన్ని మనం ఈ ట్రయాంగిల్లో చూడొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ఆ ట్రయాంగిల్కి సంబంధించిన ప్రొజెక్షన్ మనకు ఇక్కడ వస్తుంది. ఓకే, దిస్ థీటా విల్ బీ సిచ్యువేటెడ్ హియర్. సో మీరు ఇక్కడ చూసాను అంటే ఈ థీటా అన్న యాంగిల్ మనకు యాక్చువల్గా ఈ డీకి ఈ ఆర్కి మధ్యలో ఉంది, రైట్? సో కాబట్టి నేను ఏం చెప్తాను అని అంటే దిస్ డీ కాస్ థీటా ఈజ్ యాక్చువల్లీ ఈక్వల్ టు వెక్టర్ డి డాట్ ఏఆర్ అని చెప్పని చెప్పుకుంటా. మరి ఇప్పుడు వెక్టర్ డిని ఎట్లా కనిపెట్టాలి, ఎందుకంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కదా, దీనికి డైరెక్షన్ ఎక్కడ ఉంది అని అంటే మనము ఈ డిని ప్లేస్ చేసుకున్నది జెడ్ యాక్సిస్ పైన కదా. సో కాబట్టి దీని యాక్సి దీని డా ఈ వెక్టార్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే దిస్ డి ఈజ్ యాక్చువల్లీ ఈక్వల్ టు డి ఇంటూ ఏజెడ్. ఓకే, దిస్ డి ఇంటూ ఏజెడ్ చేస్తే ఈ డి వెక్టార్ మనకు వస్తుంది. సో ఇప్పుడు ఈ డి డాట్ ఏఆర్ మనకు వచ్చేసింది కదా, వీటన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ డి డాట్ ఏఆర్ డివైడెడ్ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ లాగా ఇది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నానంటే ఇక్కడ క్యూడిఆర్ ఉంది కదా, దీన్ని మనము డైపోల్ మూమెంట్ అని చెప్తాము అని చెప్పి వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. సో కాబట్టి దాన్ని డైపోల్ మూమెంట్తో రీప్లేస్ చేస్తే మనకి ఈక్వేషన్ అన్నది ఇట్లా కనిపిస్తుంది, 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ లాగా ఇది మనకు కనిపిస్తుంది. అయితే ఈ డైపోల్కి సంబంధించిన సెంటర్ని మనము జెడ్ యాక్సిస్కి సంబంధించిన ఆరిజిన్ దగ్గర దీని సెంటర్ వచ్చేలాగా ఫిక్స్ చేసుకున్నాము అని చెప్పి చెప్పినాం. అట్లా కాకుండా ఇది స్పేస్లో వేరే ఏదో పాయింట్ దగ్గర ఉందనుకోండి, ఏదో ఒక పాయింట్ దగ్గర ఉంది అనుకుంటే ఈ డిస్టెన్స్ మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ సెంటర్ ఆఫ్ ది డైపోల్కి, ఓకే, ప్లస్ క్యూ ఇక్కడ పైన ఉంది, మైనస్ క్యూ ఇక్కడ కింద ఉంది, అండ్ ఈ డిస్టెన్స్ వెక్టార్ మనకు, ఓకే, ఈ పొజిషన్ వెక్టార్ మనకు ఆర్ డాష్ ఇస్తుంది అనుకోండి. అంటే ఇక్కడ ఏంటి, మనకు పొజిషన్ అన్నది 0 నుంచి ఆర్ డాష్కి షిఫ్ట్ అయింది. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈక్వేషన్ కూడా మార్చుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు దిస్ ఇస్ నో లాంగర్ సిచ్యువేటెడ్ అట్ ది ఆరిజిన్ ఆఫ్ జెడ్ కదా. సో కాబట్టి మనం ఈ ఈక్వేషన్ని కొంచెంగా మాడిఫికేషన్ చేసుకోవాలి. ఆ మాడిఫికేషన్ మనకి ఎట్లా కనిపిస్తుంది అని అంటే దిస్ వి ఈజ్ ఈక్వల్స్ టు డైపోల్ మూమెంట్ విల్ రిమైన్ ఇంటాక్ట్ డాట్ ఇప్పుడు ఆర్ డాష్ కావాలి, రైట్? సారీ, ఏఆర్ హ్యాట్ కావాలి. అంటే మనకు ఈ ఆర్ వెక్టార్ చూపిస్తున్న ఆర్ వెక్టార్ని కరెక్ట్గా చూపించగల డిస్టెన్స్ ఐ మీన్ యూనిట్ వెక్టార్ కావాలి మనకు. సో అది మనకి ఎట్లా వస్తుంది అని అంటే ఆర్ మైనస్ ఆర్ డాష్, మనకు డిస్టెన్స్ వెక్టర్ ఎట్లానే ఫైండ్ అవుట్ చేస్తాం కదా, డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆర్ డాష్ సారీ ఆర్ మైనస్ ఆర్ డాష్ చేస్తాము. అండ్ ఇక్కడ కింద ఏముంది, 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ఉంది, డివైడెడ్ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ మైనస్ ఆర్ డాష్ మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ చేస్తే మనకి ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, కాబట్టి ఇది క్యూబ్ అయిపోతుంది, పైన ఇది మిగిలిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకటే దగ్గర చూడడానికి ట్రై చేస్తే మనకి అది వి ఆఫ్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు పి డాట్ ఆర్ మైనస్ ఆర్ డాష్ డివైడెడ్ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ మైనస్ ఆర్ డాష్ హోల్ క్యూబ్ అన్నట్టు ఇది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇట్లా కాకుండా ఇప్పుడు ఇది ఆరిజిన్ దగ్గరనే ఉందని అనుకుందాం, అంటే మళ్ళీ ముందు డిస్కషన్కి వెళ్ళిపోదాం. ముందు డిస్కషన్కి వెళ్ళిపోయి ఇప్పుడు మనం ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏమని చెప్పుకున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు నెగటివ్ పొటెన్షియల్ గ్రేడియంట్ అని చెప్పని చెప్పుకున్నాం, రైట్? సో ఇప్పుడు నెగటివ్ పొటెన్షియల్ గ్రేడియంట్ ఏమవుతుంది, నాకు ఇక్కడ నేను ఏ కోఆర్డినేట్స్ని కన్సిడర్ చేసుకోవాలన్నది నాకు ఇంపార్టెంట్. సి, ఇక్కడ నేను స్పెరికల్ కోఆర్డినేట్స్ని కన్సిడర్ చేస్తున్నాను. స్పెరికల్ కోఆర్డినేట్స్ని కన్సిడర్ చేస్తున్నప్పుడు నేను ఫై, ఓకే, ఫైకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని రిడండెంట్ చేయొచ్చు, ఎందుకంటే దీన్ని జెడ్ యాక్సిస్ పైన పెట్టుకున్నాం కాబట్టి ఫైకి సంబంధించిన కాంపోనెంట్స్ అన్నీ కూడా మనము ఫర్ గ్రాంటెడ్ తీసుకోవచ్చు, ఎందుకంటే క్యాన్సిలేషన్ ఎఫెక్ట్ ఉంటుంది ప్లస్ క్యూకి మైనస్ క్యూకి కాబట్టి. సో ఆ బేసిస్ పైన చూసినప్పుడు నాకు ఇక్కడ ఏం మిగులుతుంది, డెల్ వి బై డెల్ ఆర్ ఇన్ ద ఏఆర్ డైరెక్షన్ ప్లస్ 1 బై ఆర్ డి థీటా, ఓకే, డెల్ వి బై ఆర్ డెల్ థీటా ఇన్ ద ఏ థీటా డైరెక్షన్ మాత్రమే మిగులుతుంది, రైట్? సో ఇప్పుడు నేను ఇందులో ఈ వీకి సంబంధించిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి ఈ పార్షియల్ డిఫరెన్షియల్ని సాల్వ్ చేసినాను అంటే అది నాకు ఇట్లా కనిపిస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు క్యూడి కాస్ థీటా డివైడెడ్ బై 2 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ క్యూబ్ ఇన్ ద ఏఆర్ డైరెక్షన్ ప్లస్ క్యూడి సైన్ థీటా 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ క్యూబ్ ఇన్ ద ఏ థీటా డైరెక్షన్ లాగింది నాకు కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఎవాల్యుయేషన్ ఇంకా తీస్తే అంటే క్యూడీని
పి లాగా మార్చుకొని, ఓకే క్యూడి ఈజ్ ఈక్వల్స్ టు పి అని మార్చుకొని, డివైడెడ్ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఉన్న విషయాలు అనేవి మనం బయటకు తీసుకుంటే నాకు ఎట్లా కనిపిస్తుంది, పి బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ క్యూబ్ని నేను కామన్ తీసుకుంటే ఫస్ట్ కేసులో నాకు కింద డినామినేటర్ 2 మాత్రమే ఉంది కాబట్టి న్యూమినేటర్కి 2 వస్తుంది, 2 cos థీటా ఇన్ ద ఏఆర్ డైరెక్షన్ ప్లస్ సైన్ థీటా ఇన్ ద ఏ థీటా డైరెక్షన్ అని చెప్పని నాకు వస్తుంది. సో మీరు ఇక్కడ ఈ పి చూసినారంటే దిస్ ఇస్ యాక్చువల్లీ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ డైపోల్ మూమెంట్, ఓకే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ డైపోల్ మూమెంట్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ క్యూ ఇంటూ డిస్టెన్స్ డి, ఓకే వితౌట్ ద డైరెక్షన్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో మనము ఎలక్ట్రిక్ డైపోల్ గురించి మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా మీకు అర్థమైనాయని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్స్లో పెట్టండి. వీ షల్ ఫైండ్ సమ్ వే టు ఎక్స్ప్లెయిన్ యూ థింగ్స్ ఇన్ అ బెటర్ వే. థ్యాంక్ యూ వెరీ మచ్.